జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కరోనాను కూడా కమిషన్లతో ముంచెత్తింది. కరోనాలో కూడా కమిషన్లు కొట్టేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కేంద్రం ఇచ్చినటువంటి 1000 రూపాయల సహాయంలో పూర్తి స్థాయిలో ప్రజలకు డబ్బులు పంచకుండా దాంట్లో డబ్బులు కొట్టేశారు. ఇవాళ పేదవాడికి ఇచ్చినటువంటి రెండు విడతలుగా ఇచ్చినటువంటి బియ్యం ప్రతి గింజా కూడా నరేంద్ర మోడీ పంపించినటువంటి సహాయం తప్పితే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పని ఏ కార్యక్రమం లేదు. ఆఖరికి పుచ్చిపోయిన శనగలిచ్చి కందిపప్పని బిల్లులు పెట్టుకుంటున్నే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ సౌత్ కొరియా నుంచి 300 రూపాయలకి భారతదేశంలో ఇతర రాష్ట్రాలు టెస్టింగ్ కిట్లు కొంటే దాన్ని 800 రూపాయలుగా చూపించి కోట్ల రూపాయల అవినీతికి జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యం పట్ల పేదవాడమో పస్తులతో పడుకొని బతుకుతామా సస్తామా అని చెప్పి ప్రజలు బాధపడతా ఉంటే తాడేపల్లిలో కూర్చొని నోట్ల కట్టలు లెక్క పెట్టుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా మీద ముందు నుంచి జాగ్రత్త వహించి అనేక చర్యలు తీసుకోబట్టి ఇవాళ భారతదేశంలో అత్యధిక అతి స్వల్పన కేసులు నమోదవడమే కాకుండా తక్కువ మంది ప్రాణాలతో ప్రాణ నష్టంతో బయటపడ్డారు. మొదటి నుంచి కరోనా మీద చులకన వైఖరితో పారాసిటమాల్ వేసుకోండి, బ్లీచింగ్ పౌడర్ వేస్తే పోతుంది, ఇలాంటి పిచ్చి తుకులకు సలహాలని ప్రజలకు ఇచ్చి ఇవాళ ప్రజల ప్రాణాలని పణంగా పెట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అందుకనే రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇష్టారీతిన లాక్డౌన్ సూచనల్ని పాటించకుండా ఇష్టారీతిన తిరుగుతూ కరోనా వ్యాప్తికి ప్రబలతా ఉందంటే దానికి కారకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు. మనం చూసాం నెల్లూరులో, నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇష్టారీతిన మంత్రులు కానీ ఇష్టారీతిన ప్రజలకి ప్రజలతో మీటింగులు పెట్టుకొని సమావేశాలు పెట్టి ఇవాళ రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదయ్యే విధంగా ప్రపంచంలోనే భారతదేశం 17వ స్థానం వచ్చే విధంగా, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 11వ స్థానం వచ్చే విధంగా కరోనా వ్యాధి పట్ల వ్యాప్తి చెందించడానికి కారకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. నిన్న కాళహస్తి ఎమ్మెల్యే చూశాం, కాళహస్తి ఎమ్మెల్యే వల్ల రెవెన్యూ ఎంప్లాయీస్ కూడా కరోనా వ్యాధిని బారిన పడ్డారు. ఇవాళ కాళహస్తి చూసుకోండి, విశాఖపట్నం చూసుకోండి, నెల్లూరు చూసుకోండి, జమ్మల మడుగు చూసుకోండి, ఆఖరికి ఎవరన్నా సహాయం చేద్దాం చెక్కులు ఇద్దామని వస్తా ఉంటే తాడేపల్లిలో కూడా వందల మంది ఇవాళ ఒక జాతరలాగా కరోనా నియమ నిబంధనలు కానీ లాక్డౌన్ నియమ నిబంధనలు కానీ పట్టకుండా ఇవాళ ఇష్టారీతిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైలేషన్ చేస్తా ఉన్నారు. దీనివల్ల ఇవాళ కరోనా వ్యాధి విచ్చలవిడిగా ప్రబలుతా ఉంది. ఇవాళ గుంటూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే బామూర్తి, అతనికి కరోనా వ్యాధి రావడం వల్ల అక్కడ వేలాది మంది కరోనా వ్యాధిని బారి పడ్డారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల ఇవాళ ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేశాం, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ప్యాకేజీని ప్రకటించి ప్రజల్ని ఆదుకోండి, మధ్యతరగతి పేద వర్గాలు పస్తులతో అలమటిస్తా ఉన్నారు, ఆటో డ్రైవర్లు కానీ అలాగే కుల వృత్తులు చేసుకునే నాయి బ్రాహ్మణులు కానీ రచకులు కానీ పేద వర్గాలందరూ కూడా ఈరోజు పస్తులతో ప్రభుత్వం చేసినటువంటి తప్పుకి శిక్ష ప్రజలు అనుభవిస్తా ఉన్నారు. ఇవాళ ప్రజలు ఇళ్ళ దాటి బయటకు రావట్ల
ప్రజలు ప్రభుత్వాన్ని సహకరిస్తా ఉన్నారు. సహకరిస్తున్నా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా ఇవాళ కరోనాకి ఖర్చు పెట్టలా. పైగా కరోనా టెస్టింగ్ కిట్లలో కమిషన్లు, కరోనా బియ్యంలో కమిషన్లు, నిత్యావసర సరుకులు కందిపప్పులో కమిషన్లు పెట్టేస్తా ఉన్నారు. కందిపప్పు ఇవ్వాల్సిన చోట శనగలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారు. అంతేకాకుండా 16 కోట్ల మాస్కులు ఆర్డర్ ఇచ్చారు, దాంట్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి ఉంది. ఈ మాస్కులకు కూడా పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతూ ఉంది. ఇవాళ అవినీతికి కేరాప్ అడ్రస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఇష్టం వచ్చినటువంటి అవినీతి కార్యక్రమాలు చేయడం వల్ల ఇవాళ ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. దానికోసమే తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి ప్రజలకి తక్షణమే నగదుగా సహాయం చేయండి. పక్క రాష్ట్రాలు ఇస్తున్నట్టుగా 15 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వండి. అలాగే మీ అవినీతిని పక్కన పెట్టి ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వమని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడుగా ఈ రోజున నిత్యం కరోనా నియంత్రణ పట్ల ప్రజలకు సూచనలు ఇస్తూ జాగ్రత్తలు చెప్తూ ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తూ సమస్యల్ని ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిత్యం కరోనా మీద ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉంటే ఆయన్ని కూడా ఎగతాళి చేస్తూ ఉన్నారు, ఆయన్ని కూడా ఇంట్లో కూర్చున్నాం అంటూ ఉన్నారు. మీకులాగా లాక్డౌన్ నిబంధనల్ని అతిక్రమించి వ్యాధి ప్రబలేదానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. దీనన్నిటి మీద కూడా కేంద్రం కూడా దృష్టి సారించాలి.